క్యూ డబల్ లైన్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్తుంటే మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం మన వాళ్ళ కళ్ళల్లోని వాళ్ళ మాటల్లోని చూస్తున్నాం. కాబట్టి మనందరం కూడా మనం 2024 ఎలక్షన్ కి మనందరం నాయకులతో పాటు నాయకులందరూ కలిసి మన గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ ఉత్తేజపరిచి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆనందంగా జరుపుకున్న రోజు చాలా అదే విధంగా సత్యపానందు మమ్మల్ని కూడా రప్పించి మీ అందరితో పాల్పంచుకున్నందుకు మరింత ఆనందం అనేది నాకు కలుగుతుంది. అయితే ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు, మన ఆలోచన ఒకటే, మన జగన్ అన్న గారిని మనందరినీ ఒక్కటే గెలిపించుకోవడమే ఒక బాధ్యత అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన పుట్టింటి వారు అన్నదమ్ములు మనం అడిగినా అమ్మలైనా అడిగితేనే పెట్టినటువంటి వాళ్ళు మన పుట్టింటికి వెళ్తే మనకేమేం కావాలో అక్కడి నుంచి తెచ్చుకోగలము. కానీ ఈరోజు జగన్ అన్న మనందరికీ అడగకుండానే అన్ని నవరత్న రూపాలు అందజేయడం అంటూ జరుగుతుంది. దానిని మనసులో పెట్టుకొని మన అన్నకి మనందరినీ కష్టపడి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన ఎమ్మెల్యే గారికి మనకు ఎవరైతే మన జగన్ అన్న గారు మన ఎమ్మెల్యే గారు కొడపల్లి శ్రీనివాసరావు గారిని మనకి ఇప్పుడు కూడా ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అతన్ని మనందరూ బాధ్యతగా గెలిపించుకొని మళ్ళీ మన గిఫ్ట్గా ఒక జగన్ అన్నకి మన ఎమ్మెల్యే గారిని పంపించుకోవడమే మనందరి బాధ్యత అని అయితే నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఎక్కడ మీటింగ్లో చూసిన మా అక్క చెల్లెమ్మలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నారు. ఇక్కడ కూడా అదేవిధంగా అత్యంతంగా ఎక్కువగా మా అక్క చెల్లెమ్మలే కనబడుతున్నారు. అమ్మా మనకి మన జగన్ అన్న అడుక్కున్న అన్ని డ్వాకా రూపంలో సున్నా వడ్డీకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి రూపంలో డబ్బులు ఇస్తున్నారు, చేయూత రూపంలో డబ్బులు ఇస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కటి మనకే పెద్దపేట వేసి చేస్తున్నందుకు మన కృతజ్ఞత భావంతో అన్నను గెలిపించుకునే బాధ్యత అత్యధిక బాధ్యత అనేది మన మహిళలపై ఎక్కువగా ఉన్నదని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మన మహిళలందరి బాధ్యత. ఎందుకంటే ఇక్కడ వేదికపై కూర్చున్న వాళ్ళకి కూడా అత్యధికంగా పదాలైతేమి ఒక మంచి గౌరవం అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మాతో ఈక్వల్గా మీకు కూడా అన్ని పథకాలు కూడా చక్కగా అందజేయడం జరుగుతుంది. అయితే ఇదంతా మన బాధ్యతగా మన జగనన్న గెలిపించుకొని సీఎంగా చేసుకొని రానున్న తరతరాలకు కూడా మన జగనన్న సీఎంగా మనం గెలిపించుకునే విధంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ టు ఆల్. మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.